ఏపీలో 108 సిబ్బంది సమ్మె కొనసాగుతోంది. అంబులెన్సులు కదలకపోవడంతో ఎమర్జెన్సీ రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలో ఓ మహిళ ఆటోలోనే పురుడు పోసుకోవాల్సి వచ్చింది. కర్నూలు జిల్లా కారు మంచికి చెందిన శిరీషకు పురిటి నొప్పులు మొదలవగానే 108 నెంబర్ కు ఫోన్ చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అవతల నుంచి స్పందన లేకపోయింది. దీంతో ఆటోలో ఎమ్మిగనూరు ఆసుపత్రికి బయలుదేరారు. అప్పటికే నొప్పులు ఎక్కువ కావడంతో ఆటోను రోడ్డు పక్కన నిలిపారు. అక్కడే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. ఆశా వర్కర్ గా ఫోన్ చేసినాము, అందుబాటులో లేకుండా ఆర్డర్ తీసుకుని వచ్చినాము. గౌడప్ హాస్పిటల్ ముందరే బయటకు రోడ్డులోనే డెలివరీ అయింది పాప మబ్బులో. మహిళ ఆటోలోనే పురుడు పోసుకోవాల్సిన పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి, అలాగే పుట్టిన పాప ఆరోగ్యం ఎలా ఉంది, ఏంటి పరిస్థితి? రిజల్, చాలా బాధాకరము, దారుణమైనటువంటి విషయంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాము 108 సిబ్బంది డిమాండ్ల సాధన కోసం నిరసన చేస్తున్నారు. దీంతో 108 వాహనాలు ఎక్కడెక్కడ కూడా స్తంభించిపోయి, అయితే అత్యవసర విభాగాలకు సంబంధించినటువంటి రోగులు మాత్రం నరకం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికార యంత్రాంగం ప్రైవేటు వాహనాలనే అంబులెన్స్ అందుబాటులో ఉంచుకోవాలని చెప్పిన దాఖలాలు ఏవి జిల్లాలో కనపడడం లేదు. ఇందుకు ఇది ఈ సంఘటనే ఉదాహరణ. ఎమ్మిగనూరుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కారుమంచి గ్రామంలో ఈ రోజు ఉదయం ఉన్నటువంటి గర్భిణీ మహిళకు పురుటొప్పులు రావడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు 108 కి చాలా సార్లు కాల్ చేయడం జరిగింది. అయితే అవతల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తల్లి బిడ్డ గర్భిణీ స్త్రీకి ప్రాణాపాయం ఉందని చెప్పేసి వాళ్ళు వెంబడే ఒక ఆటోను పిలిచి ఆటోలో ఆమెను ఎమ్మిగనూరులో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మిగనూరు దగ్గరికి రాగానే అవి ఆటో ఎత్తేయడం కారణంతో ఆమెకు పురుటొప్పులు ఎక్కువ కావడంతో ఆటోలోనే ఆమె ప్రసవించడం జరిగింది. అయితే బాబు మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ ఆటోలో ప్రసవం జరగడం కారణంగా ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది. వాళ్ళు కుటుంబ సభ్యులు వెంబడే స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తల్లి బిడ్డను తరలించారు. కాస్త తల్లికి బ్లీడింగ్ ఎక్కువ కావడం వల్ల ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. మొత్తం మీద కంటే కుటుంబ సభ్యులు చాలా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు, ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేచల్, దీనిపై 108 ఉద్యోగులు ఏమైనా స్పందించారా, ఏంటి ఏమని చెప్తున్నారు? అంటే 108 ఉద్యోగులు దీని మీద ఒకటే చెప్తున్నారు, గత ఇది ఈ రోజు కాదు, గత 2-3 రోజుల నుంచి ఇలాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి 7 ప్రాంతాలకు పెద్ద దిక్కు కాబట్టి తెలంగాణ ప్రాంతం నుంచి రాయలసీమ ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో రోగులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారు. అయితే ఈ 108 సిబ్బంది మటుకు తాము సమ్మెలో ఉన్నాం కాబట్టి రాలేమని చెప్పి మొన్నటి వరకు ఏదో ఒక రీజన్ చెప్పారు. అయితే ఇప్పుడు మటుకు సమ్మెలో ఉన్నాం కాబట్టి రాలేమని చెప్పేసి తెగేసి చెబుతున్నారు. అయితే రోగులు అత్యవసర విభాగాలకు సంబంధించి రావాల్సినటువంటి రోగులకు మటుకు చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు. రైట్, రోగులు కానివ్వండి లేదంటే జనం స్పందన ఎలా ఉంది, 108 సేవలు నిలిచిపోవడం పట్ల వారు ఎలాంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఏమని డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం దీన్ని పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యంగానే రోగులు వాళ్ళు ప్రజలు మండిపడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వము వాళ్ళ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 108 సిబ్బంది నిరసన చేస్తుంటే ప్రభుత్వము చర్చలు చేస్తాం, వాళ్ళకి న్యాయం చేస్తామంటే ఇంకా కాలయాపన చేస్తుంది. ఓ పక్క రోగులు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని చెప్పేసి పబ్లిక్ మండిపడుతున్నారు, ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలి, మళ్ళీ 108 అందుబాటులోకి తీసుకురావాలి, వాళ్ళ డిమాండ్లు కూడా పరిష్కరించాలని చెప్తున్నారు. యథావిధిగా జిల్లాలో కూడా ఈ రోజు 108 సిబ్బంది యాజిటీస్ గా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. రేచల్, రైట్, థ్యాంక్ యూ సురేష్. Oh, my God.